So, namaste Mirror TV viewers. So, Falaknuma Das release in the first weekend we are the winners. So, Anni Cinemal kante highest collections ma cinema ki vachina and nenu Andhra poyina release ayina tellare poyina. So, 3 days terrific response asalu Vizag, Kakhinada, Rajmantri and Guntur and Vijayawada ella nenu. Terrific response nenu asalu ikkada theater lo entha celebration chustuna same celebrations and Vizag lo Ainox lo I saw like many families enjoying the film and mana Sandhya lo ninna ma parents elliranta mallokasari so they saw so many families in theater so ee cinema ikkada tho agadu we are going to reach 50 to 100 days and this film is about you this film is about oka lower middle class family nundi mem vachinamo so aa intlo unde relationships aa intlo unde todi friendship aa intlo unde todi అనుబంధాలు దీని మీదనే ఉంటుంది ఈ సినిమా అండ్ నెగటివిటీ ఐ డోంట్ బాదర్ ఎందుకంటే నాకు టైం లేకుండా అసలు ఫోన్ చూసుకోనికే సో నేను చూసుకోలే బట్ నిన్న సాయంత్రం నుండి తెలిసింది ఏంటంటే నేను ఒక మాట అన్నా దానికి ఐ హ్యావ్ బిన్ అపాలజైజ్డ్ బట్ అన్నది ఒకటి అంటే జరిగింది ఒకటి కన్వే చేసింది ఒకటి సో దాన్ని అందరు ట్యాగ్ చేసుకురు ఒకరికొకరు ట్యాగ్ చేసిర్రు So there is nothing to do with media, there is nothing to do with review writers, there is nothing to do with any other hero, there is nothing to do with any other fans. Kontamandi na posterlu jimpeshiru, kontamandi na, and it's also about piracy. It's been 460 links. Teestunam esturu. Oddra bhai meer piracy ni encourage cheyakurri. And yeah, cinema gurinchi maaku tension ledu. It's raving. Mem em cheyakunda intlo kuchina kuda asalu cinema nadichetattundi. But yeah, negativity spread aitundi. And అది జరుగుతుందని కూడా చాలా మందికి ఆబ్వియస్గా తెలుసు సో ఐ డు నాట్ వాంటెడ్ దిస్ నెగిటివ్ కాంట్రవర్షియల్ పబ్లిసిటీ సో ఐ వాజ్ నెవర్ ఫ్యాన్ ఆఫ్ దిస్ అండ్ వాట్ పీపుల్ డిడ్ వాజ్ ఇట్స్ బ్యాడ్ జోక్ అంటే నేను వీడేదో అన్నాడు లెట్స్ డీవియేట్ దిస్ టు మీడియా లెట్స్ డీవియేట్ దిస్ టు రివ్యూ రైటర్స్ లెట్స్ డీవియేట్ దిస్ టు ఆడియన్స్ ఆడియన్స్ని నేను ఎందుకు తిడతాను సార్ నా థియేటర్కి వస్తారు థియేటర్లు నిండిపోతున్నాయి రోజు సినిమా చూస్తారు నేను ఆడియన్స్ని ఎందుకు తిడతా సో దట్స్ వాట్ నేను నిన్న ఈవినింగ్ ఈ సిచ్యువేషన్ జరిగినప్పటి నుండి కూడా నా ప్లేస్లో వేరే వాడు ఉంటే నాకు తెలిసి హడ ఇట్లా వణికిపోతాడు నేను నిన్న ఈవినింగ్ నుండి నవ్వుతూనే ఉన్నా బికాజ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ సిల్లీ లైక్ అంటే ఏం చేయలేనోడు ఇట్లా కూడా అటాక్ చేస్తాడా ఇట్లాంటి వేస్ కూడా ఉంటాయా అని ఐ వాజ్ వండరింగ్ ఎటు తిరిగి ఒకరోజు డిస్టర్బ్ చేయగలుగుతాను నన్ను ఎవడైనా నన్ను రాంగ్ ఎవడు చేయలేడు ఎందుకంటే నేను ఎక్కడ రాంగ్ చేయలేదు ఇంకా పనిలేని వాళ్ళు పనిలేని అంటే జనాలకు ఎంత పని లేకపోతే ఇవన్నీ చేస్తారు అనుకుని నేను వండర్ అవుతుండే ఇట్లా కూడా మనిషిని లాగా నీకు బేస్ ఉంటాయని బట్ నన్ను లాగలేరు అనుకోండి చెప్తున్నా సో యా ఎనీవేస్ ఫలక్నామా దాస్ ఈజ్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఇన్ థియేటర్స్ అండ్ వీఆర్ రేవింగ్ అండ్ వీఆర్ రేజింగ్ ఇప్పుడు ఈ సినిమాకి ఇది మలయాళం అంగమాలి డైరీస్ రీమేక్ ఇది కానీ ఇన్స్పైర్ అయింది అంటే మాత్రం ఇట్స్ ఆల్ అబౌట్ మై హైదరాబాద్ నేను తిరిగిన ఫ్రెండ్స్ నా గల్లీలు నా ఫుడ్ నా దగ్గర మనుషులకున్న మంచి నేచర్ నా దగ్గర ఉన్న ఫ్యామిలీ వాల్యూస్ నా దగ్గర ఉన్న ఫ్రెండ్షిప్కున్న వాల్యూస్ ఇవన్నీ నేను చూసి పెరిగిన హైదరాబాద్ పక్క హైదరాబాద్ చూసి పెరిగిన ప్రతి గల్లీలో నాకు ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ఇట్ మేడ్ మై జాబ్ వెరీ ఈజీ యా సుకుమార్ గారు నేను కాల్ చేశారు హీ లైక్ It was like one of the best compliment I got. Like he went to watch the film Saturday night in AMB and so the whole theater looks like celebration and amazing job. Sir, asal me direction chesir ante nenu nammale. Sir anesariki nenu emotional ayinunde. But yeah, that is one of the best compliment. But yeah, ante oka nijaithiga cinema dishnodi custom nijaithiga cinema dishnodiki easy ga ardhamaipothundi. So I am not here to impress anyone but audience. So audience are impressed with my work and audience are రేవింగ్ అండ్ టెర్రిఫిక్ రెస్పాన్స్ ఇన్ థియేటర్స్ సో చాలా ఆరాంగా ఉన్నా నేను అండ్ జనాలు కూడా నిన్న కూడా అంటుండే పాపం వీడిని గుంజుతుర్రు పాపం వీడిని నెగిటివిటీలో గుంజుతున్నాను ఎందుకు పాపం నా గురించి పాపం అని అస్సలు అనుకోకూడదు ఎందుకంటే నన్ను ఎవ్వడు బై మిస్టేక్ కూడా భయపడే రోజు నేను చచ్చిపోతా కానీ నేను భయపడా ఎవరికి ఏం జరగలేదు నేనేందో నా ముందు డైరెక్టర్లను అడిగితే చెప్తారు నేను వాయిస్ గట్టిగా ఉంటుంది కానీ నేను ఆర్గెంట్ కాదు నాకు అదే యాటిట్యూడ్ అన్నారు దాన్ని కోపం ఆబ్వియస్గా వస్తుంది నిజాయితీగా ఉన్నప్పుడు కోపం జల్దీ వస్తుంది నిజాయితీగా ఉన్నప్పుడు అహంకారం ఎక్కువనే నాకు అనిపిస్తుంది ఎందుకంటే మనం తప్పు చేయం దానికి కూడా ఎవడో ఒకటి మనం లాగాలనుకుంటే ఆ టైంలో సుర్రు ఉంటుంది సో బేసికలీ ఫైనల్లీ ఐఎమ్ సారీ ఫర్ యూజింగ్ దట్ కస్వర్డ్ ఆన్ మై ఓన్ ఇన్స్టాగ్రామ్ దానికి నేను చెప్పుకోవాల్సిన రోజు వస్తుంది అనుకోలే కానీ బట్ ఐఎమ్ సారీ బికాజ్ ఇట్ బికేమ్ పబ్లిక్ నో ఆ మాట యూజ్ చేయాల్సింది కాదు బట్ 1.5 years కష్టపడి ఇంతమంది లైఫ్ ఇన్వాల్వ్ అయిన సినిమా ఒకటి వచ్చి కాల్ ఈజీగా ఏదో పెట్టేసి ఇట్లా ఫోన్ నౌ ఇట్ ఈస్ ఇట్ బికేమ్ ఈజీ నో యూ కెన్ డూ ఎనీథింగ్ ఫేస్ ముందుకు వచ్చి ఎవడేం చేయలేడు అక్కడెక్కడ నువ్వు ఇంట్లో కూర్చొని ఒక ఫోన్లో నువ్వు ఎవరినైనా ఏమైనా బ్లేమ్ చేయవచ్చు So, yeah. Future films, so my future films will be very much interesting than Falaknuma Das because I don't do any character repeatedly. So my next film will be, you can expect me in like comedy role, and one more film is with Nani. Nani is producing the film. So soon we are going to announce it officially. Yeah, thank you. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this.